చాలా మంది మనసులు గాయపడ్డ ప్రాంతం అది. ఇక్కడ ఏదో ఒక మంచి పని చేయాలన్న ఒక ఆలోచన చరిత్ర పుట్టల్లో నిలిచిపోయేలా ఆవిష్కరణలు జరగబోతున్నాయి. రేపటి రోజు 100 అడుగుల జాతీయ జెండా, ఐలవ్ కావలి సెల్ఫీ పాయింట్, ఇప్పటి వరకు కావలికి సేవ చేసిన శాసనసభ్యులు, రాష్ట్ర జాతీయ ప్రముఖుల చిత్రమాలికలు అబ్బురుపరిచే ఘట్టం ఆవిష్కరణకు సిద్ధమైంది. వీటిని తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు ప్రస్తుత కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎంత్రీ న్యూస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ చూడాల్సిందే. కావలి నియోజకవర్గ ప్రజలకు ఎంత్రీ న్యూస్ ద్వారా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. కావలి గొప్పతనాన్ని కీర్తించాలని, ప్రతి ఒక్కరూ మాతృభూమిపై మమకారం పెంచుకోవాలని, ఐలవ్ కావలి సెల్ఫీ పాయింట్ను భారతదేశ కీర్తిని చాటుతో ముందుకు పోవాలని, కావలి నడిబొడ్డులో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు. భారతదేశ కీర్తిని చాటుతూ ముందుకు పోవాలని, కావలి నడిపొట్టులో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారన్నారు. ఈ కావలి గ్రామంగా ఉన్నప్పుడు విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఎందరో పేద బడుగు వర్గాలకు విద్యను అందించిన దొడ్ల రామచంద్రారెడ్డి నుంచి 1953లో కావలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కావలికి సేవ చేసిన 11 మంది శాసనసభ్యులను గుర్తుకు చేసుకోవడం జరుగుతుందన్నారు. వీరితో పాటు దేశం కోసం పరితపించిన మన తెలుగువారు, జాతీయ ప్రముఖుల చిత్రమాలిక ఇక్కడ స్ఫూర్తిగా నిలవబోతున్నట్లు చెప్పారు. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కావలి ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు అందరూ కూడా ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేసుకోవాలని, మన యొక్క దేశ కీర్తి పతాకాన్ని మన గడ్డ ఎత్తులో పెట్టుకుని గర్వంగా తలెత్తుకొని భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనందరం కొనియాడాలని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకు. మన కావలిని మనం ఆరాధించాలి, ప్రేమించాలి, అభిమానించాలి, కావలి యొక్క గొప్పతనాన్ని కీర్తించాలనే ఆలోచనతో కావలి నడిబొడ్డున ఐ లవ్ కావలి అనేటువంటి ఒక సింబాలిక్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని కీర్తించాలని నినాదంతో ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈరోజు కావలి నడిబొడ్డున 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కావలి అభివృద్ధికి ఎక్కడో ఒక కుగ్రామంగా ఉన్న కావలిని 1952లో మొట్టమొదటిసారి దొడ్ల రామచంద్రారెడ్డి గారు జేబీ కాలేజీని స్థాపించి విద్యాలయాలకి నిలయంగా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ అభ్యర్థికి కృషి చేసినటువంటి జేబీ కాలేజీ ప్రాంగణంతో స్టార్ట్ అయినటువంటి ఈ కుగ్రామం 1967లో మున్సిపాలిటీకి ఏర్పడిన నాటి నుంచి 1952లో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా ఏర్పడిన రోజు నుంచి నేటి వరకు కావలిలో 11 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వివిధ రకాలుగా సేవలు చేయడం జరిగింది. వారి అందరి యొక్క ప్రతిమల్ని ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో ఇక్కడ వాళ్ళందరి చిత్రపటాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకొక వైపున జాతీయ నాయకులు అందరూ కూడా ప్రజల మన్నలు పొంది, నోబెల్ బహుమతులు పొంది, దేశం కోసం కొనియాడినటువంటి వ్యక్తులు, ఈ దేశం కోసం పరితపించిన వ్యక్తుల యొక్క తెలుగు వాళ్ళని మొదలుకుని దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరి ఫోటోలు కూడా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, మాతృభూమి మమకారం పెంచుకోండి, దేశం మీద అభిమానాన్ని పెంచుకుని మనకున్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర ఫలాలను మనం అందరం కూడా అనుభవిస్తూ రేపటి రోజున మనందరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని సందర్భంగా అందరినీ కోరుకుంటూ మీ కృష్ణారెడ్డి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.